నమస్తే జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. వాట్ సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం విజయనగరం మయూరి జంక్షన్లో పెట్రోల్ బంక్ వద్ద మానవ హారాన్ని నిర్మించిన టీడీపీ శ్రేణులు వైకాపా సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, బొద్దుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం పెట్రోలియం ధరల మీద, పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక ధర్నా చేస్తూ ఉన్నాం అన్నమాట. కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ట్యాక్స్ వలన ఇంత ఎక్కువగా ఉంది. మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్ని స్టేట్ ట్యాక్స్లో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది అన్నమాట. అయితే ఎల్పిజి కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద వస్తాయి. అయితే ఎలాగో ఈ ధరలు ఇంతగా పెరిగిపోయినాయి కాబట్టి మిగతా మొత్తం భారతదేశంలో మిగతా స్టేట్స్ అన్నీ వాళ్ళు ట్యాక్స్ తగ్గించుకున్నాయి. కానీ కేవలం మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఈ ట్యాక్స్ తగ్గించలేకపోయారనేది మనం అది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యాట్ అనేది ఒకటి స్టేట్ ట్యాక్స్ అన్నమాట. వ్యాట్ ఏమో పెట్రోల్కైనా డీజిల్కైనా మన ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కైనా ఇంటికి వంట గ్యాస్కైనా ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద వస్తుందన్నమాట. అయితే ఈ ట్యాక్స్లు మన స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కొద్దిగా తగ్గిస్తారని కోరుకుంటూ ఉన్నాం మేమందరం. అయితే మనం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినప్పుడు మేము ఇక్కడ ఆ టైంలో పెట్రోలియం ప్రైజెస్ చాలా పెరిగినాయని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎంతగా పెరిగినాయని ప్రజలు చాలా కష్టపడుతున్నారనేది మనం గమనిస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం స్టేట్ ట్యాక్స్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో అన్ని స్టేట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయనేది మనం గమనించాలి. కాబట్టి మనం ఈ స్టేట్ ట్యాక్స్ తగ్గిస్తారని మేము కోరుకుంటాం. సెలవు తీసుకుంటాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జయల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.